వెంతటి వాడవో నీ వెంతటి వాడవో ఎంతటి వాడవో నీ వెంతటి వాడవో ఎంతటి వాడవో నీ వెంతటి వాడవో ఇప్పుడు అక్కడ మీకు ఏ వాటర్ లేదు చూడండి, ఇప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది చూడండి. కొత్త ధార ఇది, ఇది కొత్త ధార చూడండి ఒకసారి. స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ సంకల్పం చేశాను, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరయ్యా నీకు సాటెవరయ్యా, ఎవరయ్యా నీకు సాటెవరయ్యా, ఎవరయ్యా నీకు సాటెవరయ్యా. ఇదో ధార, ఇదో కొత్త ధార. ఈ భూమిలోనైనా ఆదివిలోనైనా, ఈ భూమిలోనైనా నిలబడ్డాను. అది 23 అవర్స్ ముందు సీన్. అది మీరు గమనిస్తే 23 అవర్స్ సీన్ అది. ఇప్పుడు మొత్తం మునిగిపోయింది అది. సిద్ధ గురువర్య మహాతపశక్తి భిక్షాభిరక్షితం ప్రదాయక సిద్ధయోగీశ్వర
శిరిడి సాయి శత వసంత పరమోత్సవ పరమానంద మహర్షి రమణానంద గురువర్య మహాభక్తిమయ సుగంధ శిరిడి సాయి శత వసంత పరమోత్సవ పరమానంద మహర్షి రమణానంద గురువర్య మహాభక్తిమయ సుగంధ జయ జయ సువర్ణ మహాస్ఫటిక యుగ రమణేశ్వర శివ మరంద జయ జయ సువర్ణ మహాస్ఫటిక యుగ రమణేశ్వర శివ మరంద అత్యద్భుత రమణీయ మహోజ్వల రస రాజయోగ సగంధ అత్యద్భుత రమణీయ మహోజ్వల రస రాజయోగ సగంధ శిరిడి సాయి శత వసంత పరమోత్సవ పరమానంద మహర్షి రమణానంద గురువర్య మహాభక్తిమయ సుగంధ శివ శివ శంకర భక్తవ శంకర కరుణాకర గంగాధర మదన దహనకర మధుర మనోహర మహాగిరీశ్వర మహేశ్వర శివ శివ శంకర భక్తవ శంకర కరుణాకర గంగాధర మదన దహనకర మధుర మనోహర మహాగిరీశ్వర మహేశ్వర సహస్రనామ సుధాకర సహస్ర మహిమా ప్రభాకర సహస్రనామ సుధాకర సహస్ర మహిమా ప్రభాకర సహజ సహజ సౌందర్యాసారా సహస్రలింగాకారా హర హర శంభో శివ శివ శంభో శిరిడి సాయి మహేశ్వర హర హర శంభో శివ శివ శంభో శిరిడి సాయి మహేశ్వర అడూరణీయ మహతో మహీయ రమ్య పరతత్వరసాలయ పాదత్రయ పరిమాణ మహాప్రపంచ హృదయ మహోదయ అడూరణీయ మహతో మహీయ రమ్య పరతత్వరసాలయ మధ్యాంతరహితానంత మహోద్వైత మంత్రాలయ ప్రకృతి పురుష కళాలయ పరతర పరమేశ్వర పరిపాలయ ప్రకృతి పురుష కళాలయ పరతర పరమేశ్వర పరిపాలయ శంభో శివ శివ శంభో శిరిడి సాయి మహేశ్వర హర హర శంభో శివ శివ శంభో శిరిడి సాయి మహేశ్వర శిరిడి సాయి శత వసంత పరమోత్సవ పరమానంద మహర్షి రమణానంద గురువర్య మహాభక్తిమయ సుగంధ శిరిడి సాయి శత వసంత పరమోత్సవ పరమానంద మహర్షి రమణానంద గురువర్య మహాభక్తిమయ సుగంధ ఇది అద్భుతం బాబు.
చూడండి, 23 గంటల్లో ఎక్కడైతే నేను కింద కాలు పెట్టి అంత తిరిగానో అంతా మునిగిపోయింది. వాస్తవంగా ప్రతిరోజు 40 ట్యాంకులు వాడుతున్నారు వాటర్. మరి 40 ట్యాంకుల వాటర్ అంటే ఎంత వాటర్? చాలా వాటర్ అది. ఇంకా వాటర్ కనుక వాడకపోతే ఇంకా లెవెల్ పెరుగుతుంది. కానీ మనం వాడక ఉండలేకపోతున్నాం కదా, అవసరాలు ఉన్నాయి. చూడండి, ఇప్పటిదాకా నేను చాలాసార్లు వెళ్ళాను సరోవరానికి, అసలు ఎక్కడ చేపలు చూడలే. చూసినా ఏదో ఒకటో రెండు అట తిరిగి అంతే. అవి కూడా చిన్న చిన్న చేపలు. మీరు గమనిస్తే చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ చేపలు అక్కడ ఎందుకు ఆ జలధారల దగ్గరనే తిరుగుతున్నాయి అవి అని అంటే, అవి మామూలు చేపలు కాదు, రమణీశ్వరంలోని సిద్ధ గురువులు ఋషులు వాళ్ళు విహారం చేస్తున్నారు. వాళ్ళంతా సిద్ధ గురువులు, లేకపోతే ఎక్కడో తిరగొచ్చు కదా అవి, ఎందుకు అక్కడక్కడే తిరుగుతున్నాయి అని అంటే, చూడండి ఆ వాటర్ వస్తుంది, అవి ఎంతో ఆనందంతో విహారం చేస్తున్నాయి. మనము చూసినప్పుడు ఏమనుకుంటాం, చేపల్లే అనుకుంటాం, దొరికితే తిందాము అనుకుంటాం. వాళ్ళంతా కూడా రమణేశ్వరం ఉన్న సిద్ధ గురువులు, అంటే త్రైలింగ స్వామి, సిద్ధారూఢ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళంతా విహారం చేస్తున్నారు అక్కడ.